సినిమా టిక్కెట్లు తగ్గిస్తే ఏడుపు. సామాన్యుడికి అందుబాటులో ఉండాలి వినోదం అని తగ్గిస్తే దానికి ఒక ఏడుపు. పేదల మద్యం తాగకూడదని పెంచితే ఏడుపు మద్యం ధరలు, మళ్ళా తగ్గిస్తే మళ్ళా ఏడుపు. ఏడుపే ఏడుపు ఏమిటో నాకు అర్థం కాల. చివరికి చీప్ లిక్కర్ 75 రూపాయలకి ఇస్తారట, రెవెన్యూ బాగుంటే 50 రూపాయలకి ఇస్తారట. ఎవరు మాట్లాడుతుంది? ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. అది బీజేపీ పార్టీనా జోకర్ పార్టీనా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు, సోమవీరాజు గారు ఈ సారాబుడ్డి గురించి మాట్లాడి 50 రూపాయలకి 75 రూపాయలకి ఇస్తామని చెప్పేస్తే అది పెద్దగా టూర్ అవుతుంటే దాని మీద నుంచి మరో దాని మీదకి జంప్ అయ్యారు. అదేంటో తెలుసా? జిన్నా టవర్ పేల్చేస్తారట. ఏమైనా తెలియగలుగుతాను, జిన్నా టవర్ పేల్చడానికి మీరు టెర్రరిస్టులా అని అడుగుతా ఉన్నా, అసాంఘిక శక్తులా అని అడుగుతా ఉన్నా, మీరు భారతీయ జనతా పార్టీనా అసాంఘిక శక్తులా దుర్మార్గులా దుష్టులా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది అని మనం చేస్తున్నా. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని పేల్చేశారు తాలిబన్లు, వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో మీరు సమానం కాదా? ఇవాళ జిన్నా టవర్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎల్కే అద్వానీ మీ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఒక విధంగా చెప్పాలంటే వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఇస్ ద లెజెండ్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అలాంటి ఎల్కే అద్వానీ జిన్నా సమాధి చెంతకు వెళ్ళి జిల్లా సమాధి దగ్గర పుష్పగుచ్చం ఉంచి జిన్నా నిజమైన దేశభక్తుడని కీర్తించాడే, మర్చిపోయారా? ఏమనాలి ఇప్పుడు? దానికి క్షమాపణ చెప్తారా? లేక అద్వానీని కూలుస్తారా? లేక అద్వానీ మీద తిరగబడతారా? అద్వానీ మా పార్టీ కాదని చెబుతారా? చెప్పండి అయ్యా, నాకు అర్థం కాదు. ఇవాళ 75 సంవత్సరాల తరువాత, స్వాతంత్రం వచ్చిన తరువాత, అజాతికా అమృత్ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఇవాళ సారాబుడ్డి గురించి, జిన్నా టవర్ గురించి మాట్లాడే నీచ స్థితికి దిగజారిపోయారు మీరు. ఎందుకు? ఓట్ల కోసమా? ఇలా చేస్తే ఓట్లు పడతాయా? నేను ఒకటే మనవి చేస్తున్నా, జిన్నా మహాత్మా గాంధీ ఆ రోజు సమైక్య భారతదేశం ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన వారు, కొన్ని కొన్ని సందర్భాల్లో మత సామరస్యం కోసం కొన్ని చోట్ల గాంధీ పేరు పెడితే కొన్ని చోట్ల జిన్నా పేరు పెట్టారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అవి. ఇవాళ ఏమన్నా జిన్నాకి ఇక్కడ రోజు బట్టలు చేస్తున్నారా గుంటూరులో? ఏమి నాకు అర్థం కాలేదు. ఏమిటి మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు? జిన్నా టవర్ని కూలుస్తామని నాకు తెలియకడుతానయ్యా. ఎప్పుడు జిన్నా టవర్ కట్టారు? 1947 పూర్వం నాకు తెలిసి 1943 జిన్నా టవర్ కట్టారు, స్వాతంత్రం రాకముందు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? గుడ్డి గుర్రాలకు పళ్ళు దొవుతుందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, తెలుగుదేశం పార్టీతో కలిసి మంత్రులుగా అఘోరించారు కదా. ఆ రోజునేమైంది? ఆ రోజు జిన్నా టవర్ గుర్తురాదా? ఇవాళ అధికారం పోయేసరికి జిన్నా టవర్ గుర్తొస్తుందా? ఏమిటి అన్యాయం? ఏమిటి దుర్మార్గం? ఏమిటి తాలిబన్ చర్య? ధర్మం కాదిది, అన్యాయం. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఈ విధంగా జోకర్ పార్టీలాగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవహరిస్తుందంటే దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంది, దేశ నాయకత్వానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.